అందరికీ ప్రైస్ ప్రైస్తాట్ మనం ఈరోజు ఒక నీతి కథ గురించి తెలుసుకుందాం దూడ తెలివి గోపాలపురం అనే గ్రామంలో అతిపెద్ద ఆవుల మంద ఉండేది ఆ మందకి చెందిన ఓ దూడ ఓసారి గడ్డి మేస్తూ దారి తప్పి దట్టమైన అడవిలోకి వెళ్ళిపోయింది అక్కడ ఏపుగా పెరిగిన గడ్డిని చూసి ఆనందంగా తింటూ ఉండిపోయింది అప్పుడు రెండు పులిపిల్లలు అక్కడికి వచ్చాయి వాటిని చూసి దూడ నా ప్రాణాలు పోయాయి అని అనుకుంది ఆ అపాయంలోనే దానికి ఓ ఉపాయం తట్టింది తన వద్దకి వస్తున్న పులిపిల్లల్ని చూసి పారిపోకుండా గట్టిగా నవ్వడం మొదలుపెట్టింది ఆ నవ్వుకి వీస్తూ పోయిన పులిపిల్లలు ఆవు మమ్మల్ని చూసి భయపడతాయని అమ్మ మాకు చెప్పింది నువ్వేంటిలా నవ్వుతున్నావు అని అడిగాయి దానికి దూడ తోక లేకుండా నువ్వు కోతిలాంటి పెద్ద తోకతో నీ తమ్ముడు ఎలా ఉంటారో ఊహించుకున్నాను అందుకే నవ్వొచ్చింది అని చెప్పింది ఆ మాటలకి పులిపిల్లలకి కోపం రావడం గమనించి అబ్బబ్బే ఆ ఊహ నాది కాదు మీ అమ్మమ్మది మీ అమ్మమ్మ ఉదయం నా కలలోకి వచ్చింది నా మనవల్లకి ఇవాళ ఓ పెద్ద ప్రమాదం జరుగుతుంది అందులో ఒకదానికి తోక లేకుండా పోతుంది మరొక దానికి కోతిలాంటి పెద్ద తోక వస్తుంది అని చెప్పింది ఆ మాటకి పులిపిల్లలు రెండు భయపడిపోయాయి ఏమిటా ప్రమాదం దానికేమిటి పరిష్కారం అని అడిగాయి అది చెప్పడానికి నేను ఇంత దూరం వచ్చాను మీ ఇద్దరి తోకల్ని కలిపి ముడేస్తే అవి భద్రంగా ఉండిపోతాయట వాటిని ఏమీ చేయలేరట ఆ ముడి మీకు మీరే వేసుకోలేరు కాబట్టి నన్నే వేయమంది మీ అమ్మమ్మ అని చెప్పింది వెంటనే పులిపిల్లలు రెండు వెనక్కి తిరిగి నిలబడి ఓ ముడై అన్నాయి దూడా చకచక వాటి తోకలు ముడేసి బతుకు జీవడా అనుకుంటూ అక్కడి నుంచి చెంగు చెంగున పరుగు దక్కుకుంది నీతి అపాయం వచ్చిందని భయపడకుండా తెలివితేటలతో బయటపడాలి अंदर की प्राइस द लॉट